అంత ప్రొసీజర్ ప్రకారం జరిగింది. అంతకుముందు ఏంటంటే తెలవక అనుమానం అనమాట. ఇప్పుడు మే విషయానికి వచ్చినప్పుడు కూడా మనం రూల్స్ పరగపోవాలన్నా రూల్స్ అన్నిటి పోవాలనేది కూడా మేము ముంగట ఉన్నటువంటి ఇష్యూ. ఏం లేదంటే ఇప్పుడు ఇక్కడ 101 మంది, సరే మనము ఇంతకు ముందు 160 మంది తీసుకుని ఒక 12 మంది అయితే ఈ ప్రొసీజర్ అంతా కావాలంటే కొద్ది డిలే అవుతుందంటే మీ అంటే వెంటనే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనం ఫర్దర్ గైడ్లైన్ మనం తీసుకోవాల్సినటువంటి ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రెండోది మీకు ఆర్యలు కూడా ఈ రోజు కొత్తగా మన స్టేట్ లో పెట్టింది కాదు, దేశమంతా పెట్టింది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ సెన్సస్ ప్రకారం ఏదో చేయాలనేటువంటి ప్లాన్ తోని మనం ఏదో చేస్తున్నాం. మీకు దీనికి పెద్ద టైం కూడా పట్టదు, మేబీ వీలైనంత తొందరగా చేయాలి. మీకంటే ఎక్కువ అడిగిపోయి మాకు ఉంది. ఇంకోటి ఏం చెప్తున్నాను, చదువుకున్న పిల్లలు మీరు, రెండోది మాకంటే ఎక్కువ చదువు పట్ల లేకపోతే ఈ సబ్జెక్ట్స్ పట్ల ఎక్కువ అనుభవం ఉన్నటువంటి పిల్లలు మీరు. మీరేంటంటే ప్రొసీజర్స్ ని ఫాలో అయ్యకుంటూ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది పర్టికులర్ గా సీఎం గారు మీకు ఎంత మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అంటే తెలంగాణలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ కాదు ద్వారా ఇచ్చి ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంతకుముందు ఏంటంటే ఎవరో మంత్రి చెప్పిండని ఎవరో చెప్పిండని ఎవరో అవన్నీ రకరకాలు ఉండేవి. ఇప్పుడు ఆ పద్ధతులు ఏమి లేవు. మీకు జరిగేది కూడా ఇప్పుడు ఒకవేళ మనం ఇది వదులుకుంటే